పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ధ్యేయంగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయగా మొదటి దశ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికలను రూపొందించారు. దీంతో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రతి పేదవాడికి సొంతిళ్లు అందించడానికి ఏపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. దీనిలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకేసారి 30 లక్షలకు పైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టింది. ఇప్పటికే జగనన్న కాలనీలో పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల సీఎం వైఎస్ జగన్ మొదటి దశలో చేపట్టిన 15 లక్షల ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో గృహ నిర్మాణ శాఖ నిర్మాణ పనుల్లో వేగం పెంచింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ కూడా నిరుపేదలందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేసేస్తానని చెప్పేసి చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఎక్కడా కూడా నిధులు లేమీ లేకుండా నిర్మాణాలు పూర్తి స్థాయిలో వేగవంతం చేసే విధంగా అధికారులందరూ కూడా సన్నద్ధమయ్యారు. అదే విధంగా సమీక్షలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇటీవలే కోర్టు కేసులు సైతం తొలగిపోవడంతో వైజాగ్ లాంటి కీలక ప్రాంతాల్లోనూ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనులు చేపట్టింది. జగనన్న కాలనీలో మౌలిక వసతులైన రోడ్లు, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా 32,909 కోట్ల రూపాయలు కేటాయించనుంది. తాజాగా ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో నెల కనీసం 75,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఇంటి స్థలం రాని అర్హులకు సైతం త్వరగా స్థలం అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది.